One News, only facts. सब नाजरीन, मैं इरफान और आप देख रहे हैं वीवन न्यूज चैनल। आज सुबह 6 बजे से शमशाबाद रोड गगन पहाड़ अंडर कंस्ट्रक्शन ब्रिज के पास एक चीता घूम रहा था। वहां के लोगों को लगा कोई कुत्ता होगा। एक लॉरी ड्राइवर पर हमला करके भागने के बाद वहां पुलिस डिपार्टमेंट और फॉरेस्ट डिपार्टमेंट पहुंच गए। पहुंचने तक वो वहां से भाग गया। अभी तक भी चीता की तलाश जारी है। रिपोर्टर अब्दुल रऊफ के साथ मैं इरफान, वीवन न्यूज चैनल। అటువంటి డ్యామేజ్ స్ట్రాంగ్గా ఉంచాం అనుకోండి, అది సాయంత్రం వరకు పట్టదు. ఈవినింగ్ కూడా అది డైవర్ట్ కావడానికి కూడా అవకాశం. ఇప్పుడు మనం వచ్చి గడిబెట్ చేసాం అనుకోండి, ఎవరినైనా అటాక్ చేసింది, అది ఇంకా చాలా డ్యామేజ్ కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా సేఫ్టీలో ఉన్నాం మనం, ఎందుకంటే అది వచ్చి లోపల ఓపెన్ గా ఐసోలేటెడ్ ప్లేస్ లో ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు. అందుకని అనేది ఏంటంటే పబ్లిక్ ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళు పట్టుకునే వాళ్ళు కాదు ఏం కాదు. డెఫినెట్ గా అది మనకు ట్రాంక్లైజ్ మన క్యాష్ ఇస్తాము చెప్తాం. అప్పటి వరకు ఇందులోనే ఉందని మేము సస్పెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే చూసారు కూడా, ఎందుకంటే అక్కడ నుంచి పద్మార్స్ కూడా చూసినాం, ఇందులోకే వచ్చినట్టు అంటే ఇందులో ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది కాబట్టి పక్కన రైల్వే ట్రాక్ ఉంది, ఆ పక్క నుంచి అట్నుంచి కూడా వెళ్ళరు. కానీ వెళితే మనకి బయటకు వెళ్తే డెఫినెట్ గా మనకు తెలుస్తున్నాం, ఎందుకంటే పబ్లిక్ చూస్తారు కదా, మనకి అలర్ట్ చేస్తారు కాబట్టి మ్యాక్సిమం 99% ఇందులోనే ఉండదు కాబట్టి మనం ట్రేస్ అవుట్ చేస్తున్నాం చాలా జాగ్రత్తగా. దానికి ఏంటంటే ఇప్పుడు ట్రాప్ కేజెస్ కూడా తెప్పిస్తున్నాం, కెమెరాలు తెప్పిస్తున్నాం, ట్రాప్ కెమెరాస్ కూడా, డ్రోన్ కెమెరా తెప్పిస్తున్నాం, అన్ని రకాలుగా చూస్తుంది మనం తెచ్చారు. ఎందుకంటే అది సేఫ్టీ ప్లేస్ లో ఉంది, మనం అనవసరం దాన్ని డిస్టర్బ్ చేసి బయటకు తెచ్చామనుకోండి పబ్లిక్ మీద పడి గొంతరగొడ సీకర్ పడుతుంట. పట్టుకోకపోయినా డైవర్ట్ అవుతుంది, మనం కేజెస్ పెడుతున్నాం ఇక్కడ పట్ట, మనం ట్రాప్ కెమెరా కేజెస్ పెడుతున్నాం, కేజెస్ కూడా పెడుతున్నాం మనం, రెండు కేజీలు సార్ ఇంతకుముందు ఎన్ఆర్డీలో గతంలో వచ్చింది కదా, గతంలో ఎన్ఆర్డీలో 19 దాడి చేసి అని చెప్పి అన్నారు. అది చిరుత అనేది కన్ఫర్మ్, మనం ట్రాప్ చేసాం కెమెరా పెట్టాం, అది చిరుత కాదు చుట్టుపక్కల ఉన్న అడవి. మనం జనరల్ గా ఎట్లా వస్తున్నాయి, జనరల్ గా మనకు వస్తూనే ఉన్నాయి కదా టౌన్స్ లో సార్, ఇప్పుడు కూడా మనకి రోడ్డు మీద కూడా ట్రాన్స్పోర్ట్ తక్కువ కాబట్టి అది వచ్చి ఉండొచ్చు. దాన్ని ఏ విధంగా మనం డ్రైవ్ చేయాలని మనం పోలీస్ అండ్ ఫారెస్ట్ రెండు టీంలు మళ్ళీ మా రిస్క్ దానికి ఉన్నదే మేము ట్రై టు క్యాచ్, మనం క్యాచ్ కాకపోయినా దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలని పబ్లిక్ డామేజ్ ఎందుకు
ఈ చిన్న ఈ పబ్లిక్ పంపించేస్తున్నా బాబు.